కులాల వారుగా మాట్లాడుతుంటే మాకు వచ్చు కులాల గురించి మాట్లాడటం. కానీ సమాజంలో, సభ్య సమాజంలో మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు, రాజకీయ విలువలు ఉన్నప్పుడు మనకి అందరూ కావాలి, అన్ని కులాలు కావాలి. అంతే తప్ప కులాలను రచ్చకూడదు, ఇంకో కులం మన మనల్ని కాపు కాస్తుందని, లేకపోతే మనల్ని ఇచ్చేస్తారని, అది తప్పుది. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు అన్ని కులాలు కావాలి, అందరూ ఒకటే, అందరూ సమానం. కులాల గురించి ఒక నాయకుడి దగ్గర ఏదైనా మాట్లాడితే కులం గురించి మాట్లాడద్దని చెప్పాలి ఇవాళ మనం. కానీ అమరావతిలో ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ మాట్లాడండి, రాజకీయాల్లో ఉండి మనం మాట్లాడాల్సిన మాట్లాడి చెప్పండి. 34,000 ఎకరాలు అసలు ఏమైద్దో ఏంటో అని అడ్వాన్స్ కూడా తీసుకోకుండా సంతకాలు చేసినటువంటి రైతులకి ఇవాళ వాళ్ళు క్షోభ అనిపిస్తున్నారు. క్షోభ ఏంటి, మా పరిస్థితి ఏంటి, మా పొలాలు వేరే వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి గజాల లెక్కలు ఇచ్చారో వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, కొన్ని చోట్ల రోడ్లు ఫామ్ అయిపోయినాయి, కొన్ని చోట్ల బిల్డింగ్లు కట్టేశారు. ఇవాళ ఏంటి పరిస్థితి ఏంటి, రేపు మేము తీసుకోమండి మా పరిస్థితి ఏంటి. ఒక తెల్ల పేపర్ మీద ఇంకు చెల్లితే ఎలాగైద్దో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమరావతి అనే రాజధాని మీద అలాగ ఒక మచ్చలా తయారు చేశారు. ఇది ఎందుకు చేశారో మరి అర్థం కాని విషయం. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కాదు, దేశ ప్రజలకే అర్థం కావట్లా. ఏంటి ఒక రాజధానిని ఎవరన్నా ముఖ్యమంత్రి అయితే ఆ రాజధానిని డెవలప్ చేస్తారు, రాజధానిని పోటీపై డెవలప్ చేసి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ పేరు తెచ్చుకుందాం అనుకోవాలి. కానీ ఇదేంటండి రాజధానిని, అసలు రాజధాని గురించి అంత తికమక పడి ప్రజలు నిద్రాహారం లేకుంటే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడానికి ఏంటి మీకు లాస్ అంటున్నాను నేను. మీరు 200 రోజుల 300 రోజుల పాదయాత్ర చేశారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, ఓదార్పు యాత్ర చేశారు, గడప గడపకి వెళ్ళారు. ఇవాళ అదే ప్రజలు వచ్చి మా భూముల సంగతి ఏంటండి, మా బతుకుల సంగతి ఏంటండి అని ప్రజలే బయటకు వచ్చి అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన చర్య. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు తెరవాలి, అమరావతి మీద స్పష్టమైన ప్రకటన చేయాలి అని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.